పార్లమెంట్ సభ్యులు మిత్రం రెడ్డి గారికి అలాగే శాసన సభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి అలాగే మండలాధ్యక్షులు డిప్యూటీసీ గారు వేదికలకు ఇచ్చిన పెద్దలందరికీ అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల నాయకులు సోదరులకు సోదరీమణులకు వాలంటీర్స్ కు అదే విధంగా అధికారులకు పాత్రికేయులకు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా గతంలో ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా బాగుండాలి గ్రామీణ ప్రాంతాల్లో బాగుండాలి అనే ఆ రోజుల్లో ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి రైతు కావచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో రైతు వ్యాపారమే దండగా అనే పాలకులకు వ్యాపారం అనేది పండగాని ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామాలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసిన వ్యక్తులు నిజంగా ఆయన ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆ రోజు చదవాలని పీజీ నెంబర్స్ పెట్టి ఇతనేమి ఎంతో మంది ఈ రోజు గ్రాడ్యుయేట్స్ గా ఎంబీఏ ఎంట్రీఎల్ గా డాక్టర్లు గా కాగలిగారంటే ఆ రోజు ఆ రాజశేఖర్ రెడ్డి గారు చదివే అదే విధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన కుమారులు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలి గ్రామీణ ప్రాంతంలో బిడ్డల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ నా నాన్నగారు చదువు చెప్పిస్తే ఆ రోజుల్లో ఆ చదువుకు సార్థకత చేస్తూ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది ఆలోచన చేయండి ఏదో సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా ఇంటి దగ్గరికే అన్ని పథకాలు అందే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిజంగా ఈ రోజు చూడండి ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ రోజు నిజంగా విజయవాడలో సెక్రటరీ ఎలా ఉంటారో రాష్ట్రానికి అదే విధంగా గ్రామానికి కావచ్చు ఒక సెక్రటరీ లాంటిది ఆ సచివాలయ వ్యవస్థ ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా దాన్ని పొందుపరచడం జరిగింది రెవెన్యూ కావచ్చు పోలీస్ రావచ్చు నిజంగా అగ్రికల్చర్ కావచ్చు వెటరీ కావచ్చు అన్ని హెల్త్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ కూడా పొందుపరిచి ఎందుకంటే ఆ గ్రామానికి అది రాష్ట్రానికి సెక్రటరీ అంటారు ఆ గ్రామానికి అది సెక్రటరీ లాంటిది ఎందుకంటే ప్రతి వాడికి కూడా వాళ్ళ పరిపాలన వాళ్ళ ఇంటి ముందుకు రావాలి వాళ్ళ పథకాలు ఇంటి ముందుకు రావాలి చేర్చాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈ దేశ చరిత్రలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ రోజు నిజంగా ఒక ఈ రోజు ఆ సచివాలయ